చేయడానికి మే నేరేడ్మెట్ వాజ్పేయి నగర్ ఆర్యుబి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నాయకులు ఈరోజు వాజ్పేయి నగర్ రైల్వే గేట్ సమీపంలో ఒక్కరోజు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రతినిత్యం విపరీతమైన ట్రాఫిక్తో ఉండే ఈ ప్రాంతంలో ఆర్యుబిని ఏర్పాటు చేయాలని పలు దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు పలు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాట ఫలితంలో 2014 సంవత్సరంలో రైల్వే శాఖ ఆర్యుబికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో గత 8 ఏళ్లుగా ఇక్కడ ఆర్యుబి పనులు ప్రారంభించడానికి నోచుకోలేదు. వెంటనే ఆర్యుబి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి రాష్ట్ర ప్రభుత్వంపై పలు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ పలు సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తూ వస్తుంది. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో వాజ్పేయి నగర్ రైల్వే గేటు వద్ద నిరాహార దీక్ష కూర్చున్నారు. బీజేపీ నాయకుడు బక్కా నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు రాజలక్ష్మి, సునీత యాదవ్, శ్రావణి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆబ్స్టికల్స్ ని తొలగించట్లేదు, అలైన్మెంట్ ఇవ్వడం లేదు స్టేట్ గవర్నమెంట్. అవి ఇవ్వకుండా అసలు దీని గురించి మనకి ఆ శిలాఫలకం ఇక్కడే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మన చాలా మంది అక్కడికి వెళ్ళి పాలాభిషేకం అది చేసుకుంటారు. అసలు కిలోమీటర్లు ఇక్కడ ఆగిపోతున్నాయి. గత అనేక సంవత్సరాలుగా ఆర్యుబి కానీ ఆర్ఓబి కానీ నిర్మాణం కోసము వాజ్పేయి నగర్లో ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆ ప్రాజెక్టు గతంలో ఫార్మల్గా శాంక్షన్ అయినప్పుడు కూడా ఇంతవరకు దాని మీద పన్ను మొదలుపెట్టలేదు. దీనివల్ల ప్రతి ఒక్క 5 నిమిషాలకు వేలాది మంది యొక్క ఈ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళు ఇటు సఫిల్గూడ నుంచి రావడంతో కానీ ఇటు నరేడ్బెట్ నుంచి రావడంతో ఈ క్రాసింగ్ దగ్గర ఆగిపోతూ ఉన్నారు. ప్రతి 5 నిమిషాలకు లెవెల్ క్రాసింగ్ పడుతుంది, 5 నిమిషాలకు ఇక్కడ ట్రాఫిక్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అతి ఒక ప్రయారిటీతో అవసరం ఉన్నటువంటి ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆర్యుబి కానీ ఆర్ఓబి కానీ ఈ ఆర్ఓబి ఆర్యుబి రెండింటి కూడా అతి ఒక ప్రయారిటీతో అవసరం ఉన్నటువంటి ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆర్యుబి కానీ ఆర్ఓబి కానీ ఈ ఆర్ఓబి ఆర్యుబి రెండింటి కూడా రైల్వే తన ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెప్పింది. కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీని